అధికారులు నిరంతర సోదరుడైన నా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ వాక్యం ప్రతి ఒక్కరికి శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో ప్రత్యేకంగా మాట్లాడబడుతున్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే శ్రేష్టమైన వర్తమానం ఏదంటే, ఉదయకాలపు ప్రార్థనని నిర్లక్ష్యము చేయకము. ఉదయకాలపు ప్రార్థనని నిర్లక్ష్యము చేయకము. పరిశుద్ధ లేఖం నుంచి దావీదు రాసిన కీర్తన 5:3 చూస్తే, దావీదు రాసిన కీర్తన 5:3, యెహోవా ఉదయమున నా కంఠస్వరం మనకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుందును. ఈ మాట అందరూ ఒకసారి చెప్తారా? యెహోవా ఉదయమున నా కంఠస్వరం మనకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుందును. ఇక్కడ దావీదు మహారాజు ఏమంటాడంటే, ఉదయమునే నా కంఠస్వరం నీకు వినబడును, తెల్లవారలెగ్గానే నా కార్యాలు ప్రారంభించక ముందే, నా కార్యాలు ఇంకా జరగక ముందే ముందుగా నా స్వరము నీకు వినిపింపి చేస్తాను, లెగ్గానే నా పడకల మీదే నీకు మోకరించి ప్రార్థన చేస్తాను అని దావీదు మహారాజు చెప్తున్నాడు కుమ్మడి కుమార్తె. మనం తెల్లవారలెగ్గానే మనం ఏసేను ముఖదర్శనం చేసుకోవాలి, మనం ఏసేతో మాట్లాడాలి, తెల్లవారులేసి దేవుణ్ణి మనం పలకరించాలి. అది నిజమైన క్రైస్తవ జీవితం కుమారుడు కుమార్తె. తెల్లవారు లెగ్గానే, ప్రభా రాత్రంతా నువ్వు కాచి ఉన్నావు, నీకు వందనాలు ప్రభా అని చెప్పి ఏసేకి మనం ఏం చేయాలి? ముందుగా కృతజ్ఞత తెలియచేయాలంట. తెల్లవారు లెగ్గానే ఏసేకి మనం మొరపెట్టాలి. దావీదు మహారాజు చాలా బిజీ షెడ్యూల్ రాజు అయినప్పటికీ తెల్లవారు లెగ్గానే ఏసేకు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే తెల్లవారు చేసే ప్రార్థన ఆ రోజంతా మన మీద ప్రభావం చూపిస్తుంది కుమ్మడి కుమార్తె. కొంతమంది అంటారు కదా, ఈరోజు నాకు ఎందుకులా జరిగిందో, నేను ఎవరి మొక్క చూశాను, ఎవరి మొక్క చూస్తే తెలియదు కానీ నాకు ఈరోజు జరిగింది అంటాం కదా. తెల్లవారు లెగ్గాను ఏసయ్యని మనం దర్శించుకుంటే, ఏసయ్య దగ్గర మనం మోకరించి ప్రార్థన చేస్తే, ఏసయ్య దగ్గర మన కన్నీళ్ళు విడి చేసి ప్రార్థన చేస్తే, ఏసయ్య రోజంతా మనకు సంతోషాన్ని ఇస్తారు కుమ్మడి కుమార్తె. వాక్య పిల్లరా, మనం తెల్లవారు లెగ్గానే ముందు ఎవరిని దర్శించాలి? ఏసేని దర్శించాలి. చాలామంది ఏంటంటే తెల్లవారు లేచి వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతున్నారు, వాళ్ళ దినచర్యలో వాళ్ళు బిజీ అయిపోతున్నారు, వాళ్ళ కార్యాల్లో బిజీ అయిపోతున్నారు తప్ప ఏసేని వాళ్ళు దర్శించట్లేదు, ఏసేని వాళ్ళు పలకరించట్లేదు కుమ్మడి కుమార్తె. ఏసే మా దగ్గర కోరుకుంటుంది ఏంటంటే, తెల్లవారు లెగ్గానే ఆయన ముఖ దర్శనం చేసుకోవాలి, నా కుమారుడు నాతో మాట్లాడాలి, నా కుమార్తె నాతో మాట్లాడాలి అని ఏసయ్య ప్రతిరోజు ఎదురు చూస్తుంటాడు కుమ్మడి కుమార్తె. తెల్లవారు లెగ్గానే మనం ఎవరి మొక్క చూడాలి? దేవుని మొక్కను చూడాలి. ఏసయ్య మొక్క ఎప్పుడైతే మనం చూస్తామో ఆ రోజంతా మన జీవితంలో కార్యం ఏసయ్య చేస్తాడు. ఆమె చెప్దామా? ఈరోజు ప్రశ్న అడుగుతాను, తెల్లవారు లేచి ఎంతమంది ఏసీకి ప్రార్థన చేశారు? తెల్లవారుజాము లేచి ఏసయ్యని ఎంతమంది చూశారు? మనం ఇప్పుడే చూసామా దేవుణ్ణి? మన బిజీ షెడ్యూల్లో మనం ఉంటాం, తెల్లవారు లేచి మన పనులు అడగడం మందే, మన ప్రయాణాలు మనమే, కానీ ఏసయ్యను కనీసం పలకరించాలనే ఆలోచన కూడా మనకు ఉండదు కుమ్మడి కుమార్తె. మనం ఏసయ్యని ఏం చేయాలి? ముఖదర్శనం చేయాలి, ఏసయ్యతో మనం మాట్లాడాలి, ఏసయ్య మనం పలకరించాలి. ఏసయ్య నీకు వందనాలు తండ్రి, రాత్రంతా కాపాడి ఉన్నావు, మేము పడుకున్నప్పుడు పడుకోకుండా మనం కాచి ఉన్నావు, నీకు వందనాలు ప్రభు అని చెప్పి ఏసీ మనం ఏం చేయాలి? థ్యాంక్స్ చెప్పాలండి. కానీ మనం ఏం చేస్తున్నామంటే అవన్నీ మర్చిపోయి ఈ లోకాశ్రయ జీవిస్తున్నాం. ఒక రాజు ఉన్నాడు, అతని పేరు కింగ్ ఫ్రెడరిక్. ఈ కింగ్ ఫ్రెడరిక్ తన పరిపాలనలో ఏం చేసేవాడు తెలుసండి? తెల్లవారులేసి ఏసీకి ప్రార్థన చేసేవాడు అంట. ప్రభా ఈరోజు పరిపాలన అంతా నువ్వు కాపుదలు తెచ్చేయి, ఈ పరిపాలన ఎలా చేయాలో నాకు నేర్పించు, ఈ పరిపాలన ఏ విధంగా నడిపించాలో నాకు నేర్పించు ప్రభు అని చెప్పి ఆ రాజ్యం నిమిత్తము, ఆ ప్రజల నిమిత్తము, ఆ ప్రజల భవిష్యత్తు నిమిత్తము ఆ రాజు తెల్లవారు లేచి ఏసీకి ప్రార్థన చేసేవాడంట. మనం కూడా ఆ విధంగా ప్రార్థన చేయాలి. తెల్లవారులేసి మన చిన్నచర్య ప్రారంభించే ముందు ఆ దినము దేవునితో ప్రారంభిస్తే ఆ రోజంతా మంచి జరుగుతుంది కుమ్మడి కుమార్తె. తెల్లవారులేసి మనం అరవంక చూడాలి,
యేసయ్య ముఖము చూడాలి. హల్లెలూయా. ఒకసారి నేను ఒక హాస్పిటల్లో ఉన్నాను, హాస్పిటల్లో ఉన్న పేషెంట్ ఉన్నాను. ఈ లోపల ఒక ఆయన ఒక టేబుల్ మీద కూర్చొని పరసను అలాగే చూస్తూ ఉన్నాడు. నేను చాలాసేపు అబ్జర్వ్ చేస్తాను, ఏంటా పరసలో ఏముందా అని. అలా చూసిన తర్వాత దగ్గరికి వెళ్ళి చూసేప్పటికి ఆ పరసలో ఆవిడ ఫోటో ఉంది. ఆవిడ ఫోటో చూసుకుంటూ అలా ఉన్నాడు అనమాట. నేను అన్నాను, ఏంటో మీ ఆవిడ ఫోటో అంతసేపు చూస్తున్నామంటే మా ఆవిడ మొక్కను చూస్తే నాకంతా మంచి జరుగుతుందండి అన్నాడు. హల్లెలూయా. ఏంటి మా ఆవిడ మొక్కను చూస్తే నాకంతా మంచి జరుగుతుంది? నిజంగా మీ ఆవిడ మొక్కను చూస్తే మంచి జరుగుతుందో తెలియదు కానీ, మీ పిల్లల మొక్కను చూస్తే మంచి జరుగుతుందో తెలియదు కానీ, దేవుని మొక్కను కానీ చూస్తే ఆ రోజంతా నీకు మంచి జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి తెల్లవారు లెగ్గానే వేకు జీవన ఏసే మాకు ఏం చేయాలి? ముఖ దర్శనం చేసుకోవాలి. దావీదు అంటాడు, ప్రభా తెల్లవారు లెగ్గానే నా కంఠ స్వరం నీకు వినబడును, తెల్లవారు లెగ్గానే నీ ముఖ దర్శనం చేసుకుంటాను, నీతో మాట్లాడతాను. కాబట్టి తెల్లవారు చేసే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. తెల్లవారు చేసే ప్రార్థన మన జీవితంలో అద్భుతాలు చేస్తుంది. తెల్లవారు చేసే ప్రార్థన మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తుందా అని చెప్దామా? కుమార్తె, నువ్వు క్రైస్తవు అయి ఉండి ప్రార్థన చేయకపోతే అది ప్రతిఫలం నువ్వు లభించదు కుమార. ఒక్కసారి నువ్వు ఆలోచించు, తెల్లవారుజామున చేసే ప్రార్థనలో చాలా రిఫ్లెక్షన్స్ ఉంటాయి. కాబట్టి మన దినచర్య ఏం చేయాలి? ప్రార్థనతోనే ప్రారంభించాలంట. అందుకనే కీర్తన కూడా మరొకసారి దగ్గర అంటాడు, 94:14 ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించదుము అని చెప్తాం. బా ఎంత మంచి మాట అన్నాడండి. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించదుము అని చెప్తామా? వండర్ఫుల్ వర్డ్స్ కదా. ప్రభా తెల్లవారే నీ కృపతో మమ్మల్ని దర్శించు, నీ కృప మా మీద ఉంచు, అప్పుడు ఆ రోజంతా మేము ఉత్సాహించు సంతోషించేదము. ఆ రోజంతా మేము హ్యాపీగా ఉంటాం, ఆ రోజంతా సంతోషంగా ఉంటాం. మా పనుల్లో, మా ఉద్యోగాల్లో, మా వాహనాల మీద వెళ్ళినప్పుడు, ఎక్కడికి వెళ్ళినా మేము ఆ రోజంతా చాలా సంతోషంగా ఉంటాం. తెల్లవారు ఆయన కృప మన మీదకి రావాలంటే ఏం చేయాలి? ముందు మనం ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కుమార్తె, తెల్లవారు లేచి ప్రభా ఇదిగో ఈరోజు నేను పలాన పనికి వెళ్తున్నాను, నాకు ఈరోజు పలాన పని చేయబోతున్నాను, నువ్వు నాకు తోడుగారా, ఈరోజు నా కార్యాలన్నింటిలో నువ్వు తోడుగా ఉండు, నా పనంతటిలో తోడుగా ఉండు అని ఎప్పుడైతే ఏసై ప్రార్థన చేస్తావో, ఏసై ఉదయ కాలంలో కన్నీరు నుంచి ప్రార్థన చేస్తావో, దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతం చేస్తాడు కుమార్ కుమార్తె. ఈరోజు దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది, నువ్వు ఏ స్థితిలో దేవుడు ప్రార్థన చేస్తున్నావు, ఏ పరిస్థితులు ఏసై ప్రార్థన చేస్తున్నావు. ఈరోజు దేవుడు నీతో పలకరించాలి, దర్శించాలి వేసి ఆశపడుతున్నాడు. నిజమే కదా, ఈరోజు ఆత్మీయ జీవితంలో నువ్వు దేవునితో మాట్లాడేవాడిగా ఉండాలి, దేవుడు పలకరించేవాడు. అంటే ఉదయానే ప్రభా నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు, నీ కృపతో మమ్మల్ని నడిపించు, నీ కృపతో మమ్మల్ని అభిషేకించు అని దేవునితో మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కుమార కుమార్తె, వాక్యం విన్న పిల్లరా, ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే తెల్లవారులేసి నీకు ఎంత సమయం ఉన్నాను ఉన్నా లేకపోయినా ఏసైకు కేటాయించిన సమయం కేటాయించాలి. తెల్లవారుజామున లేచి వేకుజామున లేచి ఎప్పుడైతే ప్రార్థన చేస్తే ఏసైకు, ఎందుకంటే ఏసైకి ప్రార్థన చేస్తే దేవుడు మన చేతిలో కార్యం జరిగిస్తాడు. మనిషికి ఊపిరి ఎంత అవసరమో క్రైస్తవుకి ప్రార్థన అంత అవసరం. ప్రార్థన చేయకుండా ఏసై మనతో మాట్లాడు, ప్రార్థన చేయకుండా ఏసై మన ముఖ దర్శనం చేయడు, ప్రార్థన చేయకుండా వేసి మన జీవితంలో అద్భుతాలు జరిగించిన కుమార కుమార్తె. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ఏసీకి ప్రార్థన చేయి. ప్రభా ఇదిగో నా పరిస్థితి ఇది, నా దర్శించి ప్రభా అని ఇప్పుడే ఏసీ ప్రార్థన చేస్తావు. ఆ రోజంతా దావీదు తెల్లవారు లేచి ఏసీ కంఠస్వరం వినిపించడం వల్ల ఆ రోజు పరిపాలన అంతట్లో దేవుడు తోడుకుండేవాడు దావీదుకి. ఈరోజు వాక్యం లేరా, ఈరోజు దేవుడికి తోడుగా ఉండాలంటే, ఏసీతో మాట్లాడాలంటే, ఏసే నేను ముఖదర్శనం చేయాలంటే ఖచ్చితంగా నువ్వు దేవునికి దగ్గర మోకరించి ప్రార్థన చేయాలి. యూ హ్యావ్ టు వర్షిప్ లార్డ్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్,
అంటే వేకువజామున 8 గంటలకి 7 గంటలకా, కొంతమంది 7 గంటలు ఎగుస్తారు, కొంతమంది 10 గంటలు ఎగుస్తారు, కొంతమంది 11 గంటలు ఎగుస్తారు. తెల్లవారి జామున అనగా తెల్లవారి 3 గంటలు లేచి, 3 ఏఎంకి లేచి ఏసైకి మొరపెట్టాలంట. తెల్లవారుజామున లేచి 3 గంటలు లేచి ఏసై సన్నిధిలో మోకరించాలి. ఎందుకంటే 3 గంటలకి ఎందుకు అంటానంటే ఆ టైంలో అందరూ పడుకొని ఉంటారు కదా, ఎవరు పనులే ఎవరు ఉండరు, అందరూ మంచి నిద్రలో ఉంటారు, అప్పటికి ఏ డిస్టర్బెన్స్ ఉండదు. ఇప్పుడు చక్కగా పనులు చేస్తామండి, కొంతమంది చెప్పితే లిగుద్దాం అనుకుంటాం కానీ అల్లారం ఆపేసి మళ్ళీ పడుకుని పోతాం, లేకపోతే అనుకుంటే వీడైపోతాం. కుమార్ మన వేకుజమ్ము లేచి ఏసు దగ్గర చేయాలి, మొరపెట్టాలి, దేవుని దగ్గర కన్నీరు విడిచి ప్రార్థించేయాలి, దేవుని దగ్గర అంకలార్పాలి, దేవుని దగ్గర పశ్చాత్తాపంతో ప్రార్థించేయాలి. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించి మన ప్రార్థనకి ఏసయ్యా జవాబు ఇస్తారు. కుమార్తె నువ్వు తెల్లవారు లేచి ఆయన ముఖ దర్శనం చేసుకో. ఒకసారి ఒక యవనస్తుని అడిగారు, బైబిల్ చదివావా అని అడిగాను. చదివానయ్యా. ఎప్పుడు చదివావంటే నేను సమయం ఉన్నప్పుడల్లా వాక్యం చదువుతానని అన్నాడు. ఏమన్నాడు? సమయం ఉన్నప్పుడల్లా వాక్యం చదివేస్తా అన్నాడు. సమయం లేక చదవడు కదా. అయితే అడిగాను, భోజనం కూడా అలాగే చేస్తావా? భోజనం కూడా సమయం ఉన్నప్పుడల్లా చేసేస్తుంటావా అన్న. లేదని నాకు షెడ్యూల్ పెట్టుకుంటాను, ఏ టైంలో తినాలో ఆ టైంలో తింటాను, ఏ టైంలో ఏం చేయాలో అదే చేస్తాను అన్నాడు. చూసావా, నువ్వు భోజనం షెడ్యూల్ పెట్టుకున్నావు కానీ వాక్యం జరగంటే షెడ్యూల్ పెట్టుకోలేవు. కానీ నువ్వు ప్రార్థన ఎప్పుడు పడితే కాదు, దానికి ఒక షెడ్యూల్ పెట్టుకో. నీకు వచ్చిన 24 గంటల్లో కొంత సమయం ఏ సమయంలో చేయాలో షెడ్యూల్ పెట్టుకొని ఆ షెడ్యూల్ ప్రకారం నువ్వు ప్రార్థించే ప్రతిరోజు చేసే. నీకు ఇప్పుడు పడితే అప్పుడు కాదు, నీకు ఇక్కడ 3 వస్తే అప్పుడు కాదు. తెల్లవారు లేచి ప్రతిరోజు 3 గంటలు లేచి ఏసీకి ప్రార్థించే. ఆ ప్రార్థన రోజంతా నీకు కాపాడుతుంది. ఆ ప్రార్థన చేస్తే ప్రతి పనుల్లో కాపుదలుస్తుంది. ఆ ప్రార్థన ప్రతిరోజు నీ ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తుంది. పరిశుద్ధాత్మలో నేను ఏం చేస్తుంది? నడిపిస్తుంది. హల్లెలూయా. కుమార కుమార్తె, ఎప్పుడైతే నువ్వు అలా ప్రార్థన చేస్తావో నీ జీవితంలో దేవుడు ఏం చేస్తాడు? గొప్ప కార్యం చేస్తాడు. అందుకనే ఒక మాట ఉండే చూడు, మార్కు సువార్త 1:35 చూస్తే, మార్కు సువార్త 1:35, ఆయన పెందలకాడే లేచి ఇంకానూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుండెను. ఆమె చెప్దామా? ఇక్కడ సర్వశక్తుల దేవుడు ఏసే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడు చూసారా? ఆయన పెందలకాడే లేచి ఇంకాను చాలా చీకటి ఉండగానే, అంటే మనం చెప్పిన టైం ప్రకారం 3 అనుకుందాం, 3:00 ఎదిలేసిందంటే శిష్యులందరూ పడుకుంటున్నారు, ఎవరికాలు పడుకున్నారు. కానీ ఏసీ ఏం చేశారు? ఒక్కడే లేచి ఆ గెత్సెమనే తోట, ఒలివ కొండ గెత్సెమ తోటలోకి వెళ్ళి ఒక రాయి చూసుకున్న రాయి దగ్గర ఏసీ ఏం చేస్తున్నాడు? తన తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు తెలుసా? ఆ రోజు ఏసీ చేసే ప్రసంగాల్లో కావచ్చు, అద్భుతాలు కావచ్చు, స్పష్టతలు కావచ్చు, అన్నిటిలో తండ్రి తోడుకుండాలని, అన్నిటిలో ఏసే నడిపించాలని, అన్నిటిలో ఏసే సహాయం చేయాలని తెల్లవారుజామునే ఏసై వెళ్ళి తండ్రికి ప్రార్థన చేస్తాను. ఏసయ్యే తెల్లవారుజామున ప్రార్థన చేస్తున్నప్పుడు మనం చేయడానికి ఏమి? కుమార కుమార్తె, వాక్యం వెంటనే పిల్లారా, నీకు ఇటువంటి అనుభవం ఉందా? ఈరోజు ఇటువంటి ప్రార్థన చేసే అనుభవం నీకుందా? తెల్లవారులేసి ఏసైకు నీ మొక్కను చూసే అనుభవం ఉందా? కుమార కుమార్తె, ఏసీకి ఎప్పుడు ప్రార్థన చేస్తావో ఆ రోజు ఏం చేయాలో ఏసీ చెప్తాడు. ఉదాహరణకి 2 ఉదాహరణలు చెప్తాను మీకు ఈరోజు. ఆ 2 లేదని అర్థం అవుద్ది మీకు. ఇప్పుడు మేస్త్రులు ఉన్నారు, మేస్త్రులు తెల్లవారు ఏం చేస్తారు? ఎక్కడికి వెళ్ళాలో ఒక ఆయన దగ్గరికి వెళ్తారు, ఆయన ముఠా మేస్త్రి కదా. ఈ ముఠా మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఏమంటారు? ఈరోజు ఎక్కడుందో మాకు పని, ఎక్కడికి వెళ్ళాలి, ఏ బిల్డింగ్కి వెళ్ళి పని చేయాలని అడుగుతారా? అడగరా. ఇప్పుడు ముఠా మేస్త్రి ఏం చేస్తాడు? పురమాయిస్తారు పని. నువ్వు అలా పనికి వెళ్ళు, లేకపోతే పలానా బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి అక్కడ సిమెంట్ పని చేయు, లేకపోతే అక్కడ ఇసుకెత్తు, లేకపోతే ఇటుకలు పోయి అంటాడు కదా. అంటే ఈ పని వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ మేస్త్రులు అందరూ ముఠా మేస్త్రికి వెళ్తున్నారు. ఈ ముఠా మేస్త్రి ఏం చేస్తున్నాడు? వాళ్ళందరికీ పని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. మీకు అర్థమైంది కదా? ఇక్కడ మనకు ముఠా మేస్త్రి ఉన్నాడు, ఆయన ఏసయ్య. మనం తెల్లవారు ముఠా మేస్త్రికి వెళ్ళాలి.
ఏం లేవనే ప్రభువా, ఈరోజు ఎక్కడికి వెళ్ళాలి, ఏ పని చేయాలి, ఎవరితో మాట్లాడాలి, ఆ ప్రదేశానికి వెళ్ళాలా వద్దా అని ఏసే మనం ఏం చేయాలని అడగాలంట. అడిగితే గాడ్ గివ్స్ డైరెక్షన్, దేవుడు దారిని చూపిస్తాడు. ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో సంభాషించాలి, ఎవరిని ముఖదర్శనం చేయాలి అని దేవుడు మనకి ఒక వే చూపిస్తాడు, మార్గాన్ని చూపిస్తాడు. ఆ మార్గం ప్రకారంగా మనం వెళ్తాం కుమారుడు. మనం వాక్యం ఏంటి, గాడ్ విల్ షో ద వే, గాడ్ విల్ షో ద వే వెన్ యూ ఆస్క్ లార్డ్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా పెళ్ళయిందండి, కొత్తగా పెళ్ళయింది, పెళ్ళై ఒక మూడు రోజులు అయ్యింది, లేదా 5 రోజులు అయ్యింది అనుకుందాం. ఈలోపు ఆయన ఏదో పని మీద వేరే ఊరు వెళ్ళాడు అనుకోండి, తెల్లవారే ఊరు వెళ్ళిపోయాడు. ఇప్పుడు భార్య ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది ఆయన నుంచి చెప్పండి మీరు, తెల్లవారే అయితే ఆయన ఏం చేయాలి, అమ్మగారికి ఫోన్ చేసి, డార్లింగ్ హౌ ఆర్ యూ, బంగారం ఎలాగున్నా, ఈరోజు ఫోన్ చేస్తావా, టిఫిన్ చేస్తావా అని అడుగుతారా లేదా తెల్లవారేసి? అడగకపోతే ఈడేమనుకుంటుంది, ఏంటి ఇంతవరకు మా ఆయన ఫోన్ చేయలేదు, ఎందువరకు నన్ను పాకరించలేదు, ఏమైంది, అయ్యి అడగున్నాడు పరిస్థితి, ఎందువరకు ఫోన్ చేయలేదంటే ఏ కష్టం వచ్చిందో, లేకపోతే అవుతున్న అనుమానం, ఎవరితో మాట్లాడుతున్నాడేమో, ఇటువంటి అనుమానం కూడా వచ్చేస్తుంటాయి. అంటే తెల్లవారులెగ్గానే వాట్సాప్లో కానీ లేదా కాల్స్లో కానీ ఏం చేయాలంట, ప్రకరించాలి తెల్లవారులేసి, లేకపోతే మొక్క ముడుచుకొని కూర్చుంటారు అంతే కదా. అలాంటిది మన తెల్లవారులేసి మనం వేసే మనం ప్రకరించిపోతలేగా, ఏసీని దర్శించిపోతలేగా. ఏసీ కూడా అలాగే అంటాడంట, నువ్వు ఉదయమంతా నాకు మొరపెట్టలేదు కాబట్టి నీకు సాయం చేయను, తెల్లవారు నన్ను ముఖ దర్శించలేదు కాబట్టి నీకు సాయం చేయను, నువ్వు నన్ను అడగలేదు కదా, అడిగితే నీకు సాయం చేస్తాను, అడుగుకుని ఎలా సాయం చేయగలను అంటే ఏసీ అడుగుతాడంట. కుమార కుమార్తె వాక్యం వెళ్ళి పేరాల, ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాను, తెల్లవారు జామున ఏసీ వెళ్ళి ఆ గెస్సెమైన తోటలో, ఒలివ కొండ గెస్సెమైన తోటలో ఏసే తన తండ్రితో ప్రార్థన చేస్తాడు. ప్రతిరోజు ఏసేలా చేసేవాడు అంట, ఎందుకంటే హీ వాంట్ టాక్ విత్ ఫాదర్, తన తండ్రితో మాట్లాడాలి. ఆ రోజు ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం మాట్లాడాలి, ఎవరితో ఏమి అద్భుతాలు చేయబోతున్నావు అని ఏసయ్య తన తండ్రితో మాట్లాడేవాడు. మనకు కూడా వాక్యం పిల్లరా, తెల్లవారు జామున లేచి ఏసయ్యకి ఏం చేయాలి, ముఖదర్శనం చేయాలి. ఎప్పుడైతే నువ్వు పొద్దున్న లేచి ప్రార్థన చేస్తావో ఆ రోజు అంతా సంతోషంగా ఉంటావు, ఎప్పుడైతే తెల్లవారు లేచి ప్రార్థన చేయవో ఆ రోజు అది కోల్పోయిన వాడిగా ఉంటావు, ఏదో పోయిన వాడిలాగా ఉంటావు, ఏదో నష్టపోయిన వాడిలాగా ఉంటావు, ఏదో మన చేతులు కోల్పోయిన వాడిలాగా ఉంటావు. కుమార కుమార్తె వాక్యం లేదా, ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధమ్మ దేవుడితో మాట్లాడుతున్నాడు. నీ ఆత్మీయస్థితి ఈరోజు ఎలా ఉంది? హిజ్కియా 25 సంవత్సరాలు ఇజ్రాయెల్ దేశం పరిపాలించాడు, పరిపాలించిన 25 సంవత్సరాల్లో ఒక్క యుద్ధం జరగలేదు, ఒక గొడవ అవ్వలేదు, ఒక్క బాధ కలగలేదంట. కారణం హిజ్కియా తన పరిపాలన ప్రారంభించేటప్పుడు మొదటి రోజు వేకు జోమని వెళ్ళి ఆలయ తలుపులు తెరిచి అక్కడ ప్రార్థన చేసేవాడంట హిజ్కియా. ఆ ప్రార్థనే ఆ ఇజ్రాయెల్ దేశ పట్టణాన్ని 25 సంవత్సరాలు కాపాడింది. చూసారా, ఈరోజు నీ కుటుంబం బాగుపడాలంటే, నీ కుటుంబం ఉన్నతమైన స్థానంలో ఉండాలంటే, నీ బిడ్డలు చక్కగా ఉండాలంటే, నీకు ఈరోజు ఉదయకాల ప్రార్థన చాలా అవసరం. చాలామంది ఉదయం నిర్లక్ష్యం చేసేస్తుంటారు, ఉదయకాల ప్రార్థన పట్టించుకోరు. తెల్లవారు లేస్తే మన గదిలో రహస్యమైన తండ్రికి, మన గదిలోనికి వెళ్ళి ఆ తండ్రికి మనం మొరపెట్టాలంట. ఏసేకి మొరపెడితేనే ఆ ప్రార్థన నుంచి మనకు జవాబు వస్తుంది, ఆ ప్రార్థన నుంచి మనం విజయం పొందుకుంటాం, ఆ ప్రార్థన నుంచి మనకి ఆ రోజంతా ఉత్సాహము సంతోషం వస్తుంది. కుమారుడు ఈరోజు నుంచి ఒక ప్రాక్టీస్ చేయండి, తెల్లవారు లేచి ఏసీకి మొరపెట్టిన ప్రయత్నం చేయండి, తెల్లవారు లేచి ఏసీకి ప్రార్థన చేయని ప్రయత్నం చేయండి. అప్పుడు ఆ రోజంతా దేవుని జీవితంలో సంతోషాన్ని ఇస్తాడు. బైబిల్లో ఒక భక్తుడు యెహోషువ కూడా తెల్లవారుజామునే దేవుని దర్శించేవాడు, దేవునితో మాట్లాడుచాడు. ఒకసారి యెహోషువ గ్రంథం 3:1 యెహోషువ 3:1 అక్కడ వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, యెహోషువ వేకును లేచినప్పుడు అతడును ఇజ్రాయేల్ అందరును ఫితీయుల నుండి బయలుదేరి యోర్దానికి వచ్చి దాన్ని దాటక మునుపు
అక్కడ నిలిచిరి. హల్లెలూయా. యెహోషువ వేకువనే లేచినప్పుడు, అంటే తెల్లవారుజామున లేచినప్పుడు, అతడు ఇజ్రాయెల్ ప్రజలందరూ అక్కడి నుంచి వెళ్ళారండి. అంటే దినచర్య వేకు జామున ప్రారంభించాడు. కొంతమంది చాలా బతికొస్తులు ఉంటారండి, పది అయితే లేగరు, పదకొండు అయినా లేగరు, కొంతమంది ఒంటికైనా లేగరు. మనదేం బతకమో నాకు అర్థం కాదు. పల్లెటూరులో చూసారా, తెల్లవారు 4 గంటలు వేసి ఇంటి ముందు కల్లా వేసేస్తారండి, ముగ్గులు పెట్టేస్తారు, చక్కగా పనికి వెళ్ళిపోతారు. తెల్ల 4 గంటలు పనికి వెళ్ళిపోతారు. ఇప్పుడు మనం 8 గంటలు లేగిస్తున్నాం, లేక వచ్చేలేక అంగారే ఉంది, 7 అయింది 8 అయింది కదా, ఈరోజు సెలవు కదా, 9 గంటల వరకు పడుకుందాం, పడుకోమ్మ కొంచెంసేపు పడుకో, ఏ పర్లేదు అంటున్నావా కుమారు కుమార్తె. వాక్యం తెల్లవారు జామున లేచి ఏసైకి ఏం చేయాలి, ముఖ దర్శనం చేయాలి. దావీదంట ముమ్మారు వేసి ప్రార్థన చేసేవాడు, 7 మొహర్లు దేవుని స్తుతించేవాడు అంట. చూసారా అద్భుతం కదా. దానియేలు ముమ్మారు ప్రార్థన చేసేవాడు. మనం ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం, తెల్లవారులేసి వేసి మొరపెడుతున్నామా, తెల్లవారులేసి వేసి ముఖదర్శనం చేస్తున్నామా, తెల్లవారులేసి వేసేదో మాట్లాడుతున్నామా? ఒకసారి ఆలోచించండి. ఈరోజు మీ ఆత్మీయుడు మీరు ఎలాగున్నారు? కుమార కుమార్తె, దట్స్ గాడ్స్ టాకింగ్ విత్ యూ రైట్ నౌ. నీ ఆత్మీయ జీవితంలో నీ స్థితి ఎలాగుంది ఈరోజు? నీ ఆత్మీయుడు నీ పరిస్థితి ఎలాగుంది? దేవుడు నిజం నువ్వు ఆరాధించగలుగుతున్నావా లేదా, దేవుని స్తుతించగలుగుతున్నావా లేదా, దేవుని కొనియాడగలుగుతున్నావా లేదా? కుమార కుమార్తె, దట్స్ గాడ్స్ టాకింగ్ రైట్ నౌ. ఈరోజు వరకు నువ్వు తెల్లవారుజామున లేచి ప్రార్థించలేదేమో, ఈరోజు నుంచి ప్రార్థన చెయ్యి. ముందు దినాలకి ప్రార్థన చేసే దినాలకి వ్యత్యాసం నీకు తెలుస్తుంది. యు కెన్ సీ ది డిఫరెన్సెస్ బిట్వీన్ 2 డేస్. ఈ రెండు కూడా మనం డిఫరెన్స్ కొనుక్కోగలం. ఎప్పుడు కొనుక్కోగలం అంటే, మనం వేకువజామున లేచి ఏసే ప్రార్థన చేసి, వేకువజామున లేచి దీవు మొరపెడితే ఆ రోజంతా ఏ విధంగా ఉంటుందో మీకే తెలుస్తుంది. అనుభూతి మీరే పొందుకోగలరు. కుమార కుమార్తె, వాక్యం అని పిలారా? కుమార్తె కుమార్తె, ఈరోజు నువ్వు నీ ఇంట్లో ఉండి వాక్యం వెంటనొచ్చు, లేదా నీ ప్రాతగదులు కూర్చొని వాక్యం వెంటనొచ్చు, లేదా నువ్వు ఏ స్థితిలో ఉన్న వాక్యం ఏంటో తెలియదు, కానీ ఈరోజు ఇచ్చి తెల్లవారులేసి ప్రార్థించడానికి ప్రయత్నించేయి. తెల్లవారులేసి వేసి మొరపడానికి ప్రయత్నించేయి. తెల్లవారులేసి దేవునికి ప్రభా నువ్వు నాకు కావాలి ప్రభా అని ప్రార్థించేయి, ప్రయత్నించేయి. ఈరోజు ఈ ప్రార్థన నీ జీవితంలో కార్యం జరిగిస్తుంది. ఆ రోజు నీ జీవితంలో సంతోషాన్ని ఇస్తుంది, ఆ రోజు నీ జీవితంలో ఆనందాన్ని ఇస్తుంది. కుమార కుమార్ నిజమే కదా. ఈరోజు నీ ప్రార్థన జీవితం కలిగి ఉన్నావా? ఉదికాలపు ప్రార్థన తెల్లవారులేసి దేవుని దగ్గరికి వెళ్ళవసరం లేదు. నీ ఇంట్లో నువ్వు మోకరించి ప్రార్థన చేయి. నీ ఇంట్లోనే ఉండి తెల్లవారుజామున లేచి ప్రార్థన చేస్తే ఆ రోజు నీ బిడ్డల జీవితాన్ని దేవుడు బాగు చేస్తాడు, నీ బ్రతికిన బాగు చేస్తాడు. క్రైస్తవుగా ప్రార్థన చేయవు, క్రైస్తవుగా వాక్యం చదువు, అది క్రైస్తవ జీవితం కాదండి. ఏసయ్య ఈరోజు నీతో మాట్లాడాలంటే అదొకటే ఒకటి పరిష్కారం, ప్రార్థన. మై ప్రేయర్ ఓన్లీ కెన్ టాక్ గాడ్ కెన్ టాక్ విత్ యూ. మై ప్రేయర్ ఓన్లీ గాడ్ కెన్ రిఫ్లెక్ట్ యూ. మై ప్రేయర్ ఓన్లీ God will change your life, my dear friend. ఈరోజు నా వాక్యం పిల్లరా, నీ ఆత్మీయ జీవితం ప్రార్థన చేస్తే వేసేయు. నీ ఆత్మీయ జీవితంలో ఏసై మొరపెడతావా? నువ్వే స్థితిలో ఉన్నా ప్రభా, ఈరోజు ఆయన తెల్లవారులేసి నీకు ప్రార్థన చేస్తాను, ఉదయకాలం లేచి నీకు మొరపెడతాను, ఉదయకాలం లేచి నీకు అంగలారుస్తాను ప్రభా, అంగలారిపడే ప్రార్థన దేవునికి కావాలి. కుమార కుమార్తె, ఈరోజు నుంచి నీకు ప్రార్థించే సరుపు లేకపోతే ఈరోజు ప్రార్థించే ఏసే, ఏసే దగ్గర ప్రార్థించే, అంగలార్పి ప్రభా, ఈరోజు నుంచి తెల్లవారులేసి నీ ముఖ దర్శనం చేస్తాం ప్రభా, నీతో మాట్లాడతాను ప్రభా, ప్రభా నువ్వు నాకు ఉంటే చాలు అయ్యా అని తెల్లవారులేసి కుటుంబంతో లేచి వేసి ప్రార్థించి నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ఈరోజు ఈ వాక్యం నీకు ఫలవర్తంగా ఉన్నట్టయితే, ఈ వాక్యం ద్వారా దేవుడి మీద మాట్లాడినట్టయితే, ఈ వాక్యం నీ జీవితం గొప్పగా జరిగిస్తున్నట్టయితే, నాతో పాటు ప్రార్థనలు ఏకీపిస్తావా? నీకు నీ కుటుంబం కొరకు నేను ప్రార్థించాలని ఆశపడుతున్నాను. నువ్వే స్థితిలో ఉన్నావునో తెలియదు, కానీ ఎక్కడ ఉన్నప్పుడు కూడా నువ్వు ఉన్న ప్రదర్శన మోకరించు. ఆ దేవుడిని ముఖాన్ని చూస్తూ, ఆ పరిశుద్ధాత్మడు ముఖం చూస్తూ ఆయన చేతి ప్రార్థన చేద్దాం. అందరం కూడా ఏకీపించి ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా మౌనుకుంటుకుండా మీరున్న ప్రదేశంలో మోకరించి ప్రార్థన చేద్దాం. తల ఉంచండి, కొన్ని ప్రార్థన చేస్తాం. పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులని దూతలతో భక్తులతో కొన్ని ఏర్పడుచున్న ఏసీఏ నీకు వందనాలు. ప్రభా ఈ రాతి కలసం మాట్లాడినావు, నీకు వందనాలు. నిజమే తండ్రి, ఉదయ కలపు ప్రార్థన ప్రభా, ఆ రోజు అంతట్లో ప్రభా మార్పు తీసుకొస్తుంది. ఎవరైతే తెల్లవారులేసి ప్రార్థన చేస్తారో నాయన,
వారి జీవితం అంతా సంతోషం ఉంటుంది, వాళ్ళ బ్రతికి సంతోషం, చేసి పనులన్నింటిలో సాయం చేస్తాం ఆయన. కాబట్టి నాయన మా శ్రీ వాక్యం ప్రతి బిడ్డరైనా తెల్లవారు జమ్మిన లేచి నీకు ప్రార్థించే అనుభవం దయచేయండి ప్రభా, నీకు మొరపెట్టే అనుభవం దయచేయండి, నీ దగ్గర అంకెహార్పే అనుభవం దయచేయండి ఆయన. ప్రభా ఈ రోజునైనా ఎంతమంది వాక్యం విన్నారు వారి జీవితంలో ప్రభా ప్రార్థన శక్తిని తెలియజేయండి ఆయన, ప్రార్థించే అనుభవం, ప్రార్థన చేసే శక్తులు దయచేయండి. సాతాను ప్రభా వాళ్ళని ఆటంకపరుస్తున్నట్టు తెలియదు, ప్రార్థన చేయకుండా ఆటంకపరుస్తున్న చీకటి శక్తుల్ని, అంధకార శక్తుల్ని విడుదల ప్రకటిస్తాను ఆయన. నువ్వు సహాయం చేయండి, ఒక ప్రార్థన అంతటా కోపం తెలియబడి ఆయన, ప్రతి ఒక్కరి ప్రభా వేకు జామును లేచి ప్రార్థించే సమయం దయచేయండి. ఎంతమంది ఈ వాక్యం వినాలో తండ్రి, ఈ వాక్యను ఫలింపు చేయండి, వారి జీవితం అనుసరణ దయచేయండి, నీరు కట్టండి ప్రభా, సాధన ఎత్తుకెళ్ళిపోకుండా వారి చుట్టూని పరిశుద్ధాత్మ కంచి ఉంచండి, మీరే సహాయం చేయమని ప్రభా, ఈ వాక్యం వారి జీవితంలో నెమర వేసుకుని సహాయం దయచేయమని ఈ చిన్న ప్రార్థన యేసు సమర్పించుకుంటూ యేసునామలో వచ్చినా తండ్రి, ఆమేన్. యేసురక్తమేజ్యం శివరక్తమేజ్యం యేసునామ సంపూర్ణించుకొని గాక, అపవాది కీలకు నాశనంతరం కలుగును గాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సహవాసం కృప మనకు మన కుటుంబాలకు ఆయన రాకడ పర్యంతరము శాంతి సమాధానం గురించి తన ప్రకాశమైన వెలుగు మన కుటుంబాల మీద అధికముగా ప్రకాశింపచేయును గాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్.